వెల్కమ్ బ్యాక్ టు నా ఐడియో ఎగ్జామ్ వారేస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కోసం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అయితే ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం నోటిఫికేషన్కి సంబంధించి అయితే చిన్న అప్డేట్ అయితే ఉంది అయితే ఇది ఈ యొక్క గ్రామ సచివాలయం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరూ అయితే ఎదురు చూడటం జరుగుతుంది జనవరి నుంచి ఇదిగో వస్తుంది ఇదిగో వస్తుందని చెప్పేసి అయితే చాలామంది చెప్తున్నారు మనము కూడా ఎదురు చూస్తున్నాము అయితే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సెషన్లు అయితే జరుగుతున్నాయి కదండి అసెంబ్లీ సెషన్లో మనకి శాసన మండలిలో ఒక పీడిఎఫ్ ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకైతే ప్రభుత్వం నుంచి అయితే ఒక సమాధానం అయితే రావడం జరిగింది అదేంటంటే మనకి ఈ యొక్క మత్స్య శాఖ మంత్రి అయినటువంటి శ్రీధి అప్పలరాజు నుంచి అయితే మనకు ఒక సమాధానం అయితే రావడం జరిగింది దానికి సంబంధించి ఆ ప్రశ్నకు సమాధానంగా మనకి ఈ యొక్క వెటర్నరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క యానిమల్ హస్బెండ్రీ అలాగే అదే వెటర్నరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ వెటర్నరీ పోస్టులకు సంబంధించి మాకైతే ఖాళీలు అయితే ఉన్నాయి ఇది వరకు తీసినటువంటి రెండు నోటిఫికేషన్లో కూడా మనకి పోస్టులు అయితే ఫిల్ అవ్వలేదు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అయితే లేరు మళ్ళీ మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అలాగే ఎప్పుడు ఇస్తారు అంటే మనకి ఎంఎల్సి కోడ్ ఉంది కాబట్టి ఎమ్మెల్సి కోడ్ వల్ల నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఆలస్యం అవుతుంది ఎమ్మెల్సీ కూడా ఎత్తేగానే మనకి నోటిఫికేషన్ అయితే మేము ఇస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అయితే మనకి ట్వంటీ థర్డ్ని అయితే మనకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరిగిపోతున్నాయి ఆల్రెడీ మనకి టీచర్స్ ఎమ్మెల్సీ అలాగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ అయితే ఆల్రెడీ ఎన్నికలు జరిగిపోయి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మనకి త్వరలో జరిగిపోతున్నాయి అంటే నెక్స్ట్ వీక్లో మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ రాకపోయిన ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయినా ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది రావడం జరుగుతుంది మీరేమనుకుంటారంటే ఈ యానిమల్ హస్బెండరీ అంటే పశు సంవర్ధక శాఖకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని అయితే మీరు అనుకుంటారు అదేం కాదండి అయితే సంబంధిత మంత్రి కాబట్టి పశు సంవర్ధక శాఖ సంబంధించి మాట్లాడే అలా చెప్పి ఉన్నారు ఖచ్చితంగా మిగతా రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో గ్రామ సచివాలయం అలాగే వార్డు సచివాలయంలో ఉన్నటువంటి టోటల్ అన్ని పోస్టులు కూడా పంచాయతీ కార్యదర్శి అయితే కావచ్చు వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే కావచ్చు డిజిటల్ అసిస్టెంట్ కావచ్చు అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ కావచ్చు ఆ ఖాళీల మేరకు అలాగే వార్డు సచివాలయంలో అడ్మిన్ అయితే కావచ్చు అలాగే డేటా ప్రాసెసింగ్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఏదైనా కానీ అన్నిటికి కలిపి అయితే మళ్ళీ మనకి జనరల్గా నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ టెన్ డేస్లో వచ్చే అవకాశం ఉంది అంటే దేని ప్రకారం మనం చెప్తున్నామంటే అసెంబ్లీలో శాసన మండలిలో మనకి సీదిరి అప్పలరాజు గారు చెప్పిన మాట ప్రకారం అయితే మనం చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నా మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఇంకా ముమ్మరం చేయండి అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చాలామంది ఇంకా నోటిఫికేషన్ రాదు రావడం లేదు రావడం లేదని చెప్పేసి చాలామంది అయితే ఇంటికి వెళ్ళిపోవడం అంటే రూముల్లో ఉన్నవాళ్ళు హాస్టల్లో ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్లో ఫెయిల్ అయిన చాలామంది ప్రిపరేషన్ అయితే ఆపేశారు వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం కాబట్టి మీరంతా కూడా ఖచ్చితంగా మళ్ళీ ప్రిపరేషన్ అయితే ముమ్మరం చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చి వస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రముఖ అంటే నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది డిఎస్సికి సంబంధించి అయితే పోస్టులు తక్కువ ఉన్నాయని కూడా అసెంబ్లీ నుంచి అయితే ఒక ప్రశ్నకు సమాధానంగా విద్యాశాఖ మంత్రి చెప్పారని కూడా మనమైతే ఈరోజు చూసాము సో దేని ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ను ముమ్మరం చేయండి థ్యాంక్ యూ వన్ అండ్